ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో 50వ డివిజన్లో సుల్తాన్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరిని పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈరోజు కడప నగరంలో 50వ డివిజన్లో సుల్తాన్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక 30 కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రోజు రోజుకు అటు జిల్లాలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా వాతావరణం వచ్చింది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఈనాడు రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని అధికారం మీదకి రావాలి. కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన చూసాం, రాష్ట్రంలో గతంలో 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూసాం, గత 5 సంవత్సరాలుగా జగన్ పాలన చూస్తున్నాం. ఈ 3 పాలనల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగు. కాంగ్రెస్ పార్టీని అందరి పార్టీ. ఇది అటు హిందువులకు, ఇటు ముస్లింలకు, ఇటు క్రైస్తవులకు, మిగతా మతాల వారికి ఇది అందరి పార్టీ. మిగతా పార్టీలు కొందరి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని ఈనాడు ప్రజలు భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే నిన్న మల్లికార్జున ఖర్గే గారు అనంతపురం ఎన్నికల శంఖారావ సభలో ఒక గ్యారంటీ పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ప్రతి నెల ప్రతి నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబంలోటువంటి మహిళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. కంటే నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000, 5 ఏళ్లకు 3 లక్షల రూపాయలు. ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు. 1వ తారీఖున తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉంది, దాని తర్వాత గుంటూరులో, దాని తర్వాత రాజమండ్రిలో, దాని తర్వాత విశాఖపట్నంలో మొత్తం 5 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రేపు తిరుపతి బహిరంగ సభకు సచిన్ పైలట్ గారు, రాజస్థాన్ చెందినటువంటి కాంగ్రెస్ అగ్రనాయకులు సచిన్ పైలట్ గారు, మరికొందరు నాయకులు వస్తున్నారు. మిగతా మీటింగులకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారు కూడా ఈ బహిరంగ సభలకు వస్తారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది. ఒకవైపు ఇండియా కూటమి, మరొక వైపు ఎన్డీఏ కూటమి, మూడవది జగన్ పార్టీ. ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వామపక్షాలు ఉంటాయి. తర్వాత ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉంటాయి, మూడవది జగన్ పార్టీ. కాబట్టి ఈ ముక్కోన పోటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. గత 5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి నరేంద్ర మోడీకి భజన్ రెడ్డిగా మారిపోయినాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి బాధురు రెడ్డిగా మారిపోయినాడు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ రెడ్డి తన పేరును మార్చుకుంటే మంచిది, జలగరెడ్డిగా. జగన్ రెడ్డి బదులు జలగరెడ్డిగా మార్చుకుంటే మీరు జలగ ఏ విధంగా మనుషుల రక్తాన్ని పీల్చి తన దాహాన్ని, ఆకలిని తీర్చుకుంటుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిత్యావసర సరుకులు ధరలు పెంచి, అటు అన్ని వస్తువుల ధరలు పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉంది. కాబట్టి వైకాపా ప్రభుత్వం జలగరెడ్డిగా పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఇక మిగతా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అవి బానిస పార్టీలు. నరేంద్ర మోడీ, అమిత్ షా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి ఇలా ఈ 3 పార్టీల్లో ఏ పార్టీకి వేసినా బీజేపీకి వేసినట్లే. మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీకి షార్ట్కట్ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, పవన్కి వేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే. నరేంద్ర మోడీకి బీజేపీకి ఓటు వేయడం అంటే మన మెడితో మనం కొట్టుకోవడమే. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా అందరం కలిసి తెచ్చుకున్నాం.
అన్ని వర్గాల ప్రాంత అన్ని ప్రాంతాల వారు అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ప్రతి ఇల్లు ఒక ఆరోగ్య సదనం, ప్రతి ఇల్లు ఒక ఆనంద నిలయం, ప్రతి ఇల్లు ఒక సరస్వతి నిలయంగా ఉండే విధంగా కాంగ్రెస్ పాలన అందిస్తుంది. ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.